నమస్తే, వెల్కమ్ టు యు9 మీడియా న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జార్ఖండ్లో బల పరీక్షలో నెగ్గిన చంపాయ్ సోరెన్ ప్రభుత్వం. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇక 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇక చంద్రబాబు పలు ఎన్నికల హామీలు. విశాఖ టెస్టులో టీమిండియా విన్నర్, ఇక 106 రన్స్తో ఇంగ్లాండ్ ఓటమి. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ. జార్ఖండ్లో జేఎంఎం నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం సోమవారం బలపరీక్షలో నెగ్గింది. ఇక బలపరీక్షలో చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని మహాగఠబంధన్లో ప్రభుత్వం 47 ఓట్లు సాధించింది. ఇక వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి. బలపరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి పార్టీల్లో బీజేపీ, ఏజేఎస్యు ఉన్నాయి. ఇక బలపరీక్షకు అనుకూలంగా 29 మంది జేఎంఎం, 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆర్జేడీ, సిపిఐ నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఓటు వేశారు. ఇక మొత్తం 47 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని చెప్పారు. సైకోపాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అన్నారు. ఇక విశాఖను క్రైమ్ సిటీగా, గంజాయి కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. ఇక తన సొంత పత్రిక జగన్ సాక్షి 100 కోట్లు దోచిపెట్టాడని చంద్రబాబు మండిపడ్డారు. ఇక ఏపీ పోలీసులు హైదరాబాద్లో గంజాయి అమ్ముతూ దొరికిపోయారని అన్నారు. ఇక అనకాపల్లి జిల్లా మూడుగురలో నిర్వహించినటువంటి సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఎదురైన ఓటమికి టీమిండియా విశాఖలో ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లాండ్తో ఇక్కడ ఏసీఏ విడిసిఏ స్టేడియంలో జరిగినటువంటి 2 టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యంతో నేడు 2 ఇన్నింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ చివరికి 292 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పోరాడినప్పటికీ విశాఖ పిచ్పై టీమిండియా బౌలర్లు నిరోధించలేకపోయారు. బూమ్రా 3, అశ్విన్ 3 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. ఇక ముఖేష్ కుమార్ 1, కుల్దీప్ యాదవ్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం లేఖ రాశారు. ఇక బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 20,000 కోట్లు కేటాయించాలని కోరారు. ఇక బీసీలకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చిందని గుర్తు చేశారు. అలాగే బీసీ సంక్షేమానికి రానున్న 5 ఏళ్లలో 100,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో స్థానిక పద్మజ్యోతి ఆధ్వర్యంలో పేదలకు టిఫిన్ సెక్షన్ ఏర్పాటు చేశారు. గత 10 నెలల కాలంగా ప్రతి ఆదివారం ఉదయం పూట సుమారు 5 మండలాల మంది పేదలకు అల్పాహారం అందిస్తున్నామని, కొంతమంది మిత్రులు చేయి కలిసి అందరి సహాయక సహకారాలతో ఉదయం పూట ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఈ విధంగా పేదలకు అల్పాహారం అందించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. అంటే ఏమి పెడతారు టిఫిన్? అంటే మామూలు అంటే దోశ పెడతామండి. దోశ కానీ ఉప్మా కానీ ఇడ్లీ కానీ ఈ రాగి జావ కంపల్సరీ. పులుగు, పులుగు, ఇడ్లీ. ఆదివారం ఎంతమంది వస్తున్నారు ఊరిని? కానీ ఇంకా భక్తులు ఎక్కువగానే వస్తున్నారు. చాలటం లేదు. 250 మంది కూడా అట్లా కదా, వాళ్ళని ఎదురోళ్ళు చేద్దాము. ఇది రాదు జావా. ఈరోజు దోశ సాగి జావా సార్. సార్ చట్నీ బోర్డు చేద్దామంటే
కృష్ణా జిల్లా అవనిగడ్డలో నాగాయలంకలో నిర్వహించినటువంటి 37వ ఉచిత నేత్ర వైద్య శిబిరంను మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధా ప్రసాద్ ప్రారంభించారు. ఇక సుదర్శి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో మండ సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం సుదర్శి మానవతా సేవా సంస్థను ప్రారంభించి దివి ప్రాంతాల్లో నేత్ర శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తున్న సేవా సంస్థ నిర్వాహకులు రఘుశేఖర్ కన్నెగంటి నారాయణ సేవలను కొనియాడారు. ఇక ఇటువంటి నిస్వార్థ సేవ తత్పరులు ప్రతి గ్రామంలో ఉంటే ఆ గ్రామం బాగుంటుందని వెల్లడించారు. నిజంగా అతను ఎంత శ్రమ పడతాడో ఎంత కృషి చేస్తాడో నేను గమనించిన వ్యక్తి. అంతేకాకుండా పేదల పట్ల వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి. చాలామంది మనం ఏదో వేడుకలకి భోజనాలకి ఏర్పాటు చేసుకుంటాం, మిగిలిపోతాయి భోజనాలు. ఆ మిగిలిపోయిన భోజనాలన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి అన్న మొట్టమొదటి ప్రయత్నం చేసిన వ్యక్తి రఘుశేఖర్. ఇంట్లో పేర్చుకుంటూ ఉంటాం అలాంటి వస్తువులన్నీ కూడా సేకరించి, అది బట్టలు కానివ్వండి లేదంటే చెప్పులు కానివ్వండి లేకపోతే ఆ ఆట సామాగ్రి ఏదైనా సరే, ఆ రెండింటికి అక్కడ షెల్టర్లో పెట్టాడు కొంతకాలం. ఇప్పుడు జరుగుతుంది లేదో తెలియదు కానీ అక్కడ పెట్టేవాళ్ళు అందరూ వాటిని తీసుకెళ్ళి పేదవాళ్ళు అందరికీ కూడా పంచేవాళ్ళు. చాలా వినూత్నమైన ఆలోచన. ఈ ఆలోచన నేను ఎక్కడ చూశానంటే జర్మనీలో చూశాను. జర్మనీలో రెడ్ క్రాస్ వారు పెద్ద పెద్ద పెట్టెలు పెడతారు రోడ్ల మీద. ఏంటి అని చెప్పి అడిగితే ఎవరైనా వాళ్ళు వాడుకున్న వస్తువులు ఇక వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు ఆ తీసుకొచ్చి ఆ పెట్టెలో పడేస్తారు. వాటిల్లో అన్నీ తీసి మళ్ళీ అవన్నీ కూడా శుభ్రం చేసి అవసరమైతే మళ్ళీ వాటిని కుట్టించి మళ్ళా వాటిని పంపిణీ పేదవాళ్ళకి పంపిణీ చేస్తారు రెడ్ క్రాస్ సంస్థ. అది నేను జర్మనీలోకి చూశాను. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ వీవర్స్, కృష్ణ, బలిజ, గౌడ సామాజిక వర్గాలకు చెందినటువంటి పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీఆర్ బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గుర్తు చేశారు. గతంలో ఎన్టీఆర్ బీసీలకు 22% స్థానిక సంస్థలో ప్రాధాన్యత కల్పిస్తే చంద్రబాబు 34% ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. ఇక బీసీలను సీఎం జగన్మోహన్ రెడ్డి అనగదొక్కుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా టీడీపీ బీసీ నాయకులపై అనేక కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు. పేరుతో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గౌడ, వీవర్స్, కృష్ణ, బలిజ, ముదిరాజుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. పెద్ద సంఖ్యలో ఈరోజు బీసీ సోదరులందరూ కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానంతో బీసీలు తెలుగుదేశం పార్టీ బీసీలది, బీసీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా రాష్ట్రంలో దాదాపు 4 దశాబ్దాలుగా బీసీలందరూ కూడా ఏకకంఠంతో ఏక నినాదంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను అన్ని విధాలుగా అణగదొక్కేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా రాజ్యాధికారం బీసీల హక్కుగా భావించి ఆ రోజు స్థానిక సంస్థల్లో అన్న నందమూరి తారక రామారావు గారు 22% వాళ్లకు హక్కు కల్పిస్తే ఈరోజు ఇదే ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 34% చేసి ఆ రోజు బీసీలకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 16,800 మంది స్థానిక సంస్థల్లో రాజ్యాధికారాన్ని కోల్పోయేటువంటి విధంగా 24% కుదించినటువంటి పరిస్థితులు. ఒక పక్కన రాజ్యాధికారాన్ని కోల్పోయేటువంటి కాకుండా ఈరోజు బీసీల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో ఆదరణ పథకం ద్వారా వృత్తిపరంగా వారికి అవసరమైనటువంటి పనిముట్లు అందించడం కానీ, పిల్లలు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న ఆలోచనతో విదేశీ విద్య పేరుతో 100,000 మంది బీసీ యువకులను అనేక యూనివర్సిటీలు ప్రపంచ స్థాయిలో చదువుకునేటువంటి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు కానీ, బీసీ రక్షణ చట్టం కింద అంతేకాకుండా ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి అనేక విధాలుగా బీసీల మీద రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు, సాక్షాత్తు బీసీలు ఏదైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారి మీద కూడా అనేక రకాలుగా కేసులు బనాయిస్తూ అనేక మంది బీసీ యువకులను పొట్టన పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కేవలం మాటల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల్లో విభజన తీసుకుని వచ్చి రాష్ట్రంలో తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ ఒక కుర్చీ లేనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కరి ఒక్క రూపాయి రుణం కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు బీసీ కార్పొరేషన్లు ముందుకు సాగుతూ ఉన్నాయి.
గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా బీసీల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా కాపాడుకునేటువంటి క్రమంలో బీసీ సప్లైన్ ద్వారా అందరికి కూడా నిధులు, వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు, వాళ్ళ ఆదరణ పథకంగా వాళ్ళు ఆదుకునేటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పరిస్థితులు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నాడు. నామినేటెడ్ పదవుల్లో 671 మందిని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో భూదందాలు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపించారు. శివాలయాలకి సంబంధించినటువంటి ఎండోమెంట్ భూములను మాజీ ఎమ్మెల్సీ వీరభద్రుని రామిరెడ్డి, వీఆర్ఓ సత్యారెడ్డి, లింగారెడ్డితో కలిసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక కోనంకి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి అసైన్డ్ భూములను 2014 పట్టాలు ఇచ్చినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించుకున్నారని తెలిపారు. ఇక నియోజకవర్గంలో 33 చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపించారు. మనం చాలాసార్లు కూడా మీడియా దృష్టి కూడా తెచ్చాం. ఈరోజు పిడుగురాళ్ళ పట్టణ పరిధిలో 22A కింద ఉన్న ల్యాండ్స్ అంటే ఎండోమెంట్ ల్యాండ్స్ ఇప్పుడు కూడా మనం ఆన్లైన్లో చూస్తే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కింద ఈ భూములు మనకి ఆన్లైన్లో కనపడతాయి. సర్వే నంబర్ 621, 622, 626. దీంట్లో క్లియర్గా చూస్తే ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో. కానీ ఈ ల్యాండ్స్ని కాసుమహేశ్వరి ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ రామిరెడ్డి, వీరభద్రం రామిరెడ్డి, అదేవిధంగా సత్యారెడ్డి, అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్ లింగారెడ్డి, రామిరెడ్డి బంధువులు లక్ష్మారెడ్డి, శివారెడ్డి, వీళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిడుగురాళ్ళు ఎండోమెంట్ ల్యాండ్. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వ భూములు సర్వే నెంబర్లు మార్చుకొని ఆన్లైన్లో ఎక్కించుకొని తప్పుడు ధ్రువపత్రాలు తీసుకొని గతంలో కూడా చేశారు. వాటిని బ్యాంకుల్లో కూడా పెట్టుకొని లోన్లు కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్టిల్ టుడే ఆన్లైన్లో ఎండోమెంట్ ల్యాండ్ అని చూపిస్తున్న భూములను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం. భూములు గుర్తించేది ఒకళ్ళు. 40 ఏళ్ల పాటుగా ఉంటున్నటువంటి ఆ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించడంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ గ్రామానికి వచ్చి గ్రామ సమస్యలు తెలుసుకుని వెంటనే సౌకర్యాలు కల్పించమని అధికారులను ఆదేశించిన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి షాడో లీడర్ తమ గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడా అని తెలుసుకోవాలి అంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వురుపాడు గ్రామంలో హరిజనవాడకు వెళ్లాల్సిందే. ఇక తమ కాలనీలో ఏర్పడి 40 ఏళ్లు పూర్తవుతున్నా గ్రామంలో కనీస సౌకర్యాలు, డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడంలో చొరవ చూపడం లేదని గ్రామస్తులు తెలుపుతూ ఉన్నారు. జాలం కట్టుకుంటారు మంచిగా అని చెప్పి, కానీ ముసలి అవుతుంది ఈ దారి చీకట్ల కనపడక మాకు. వేయ్యా మేమంటుంది. మాది నూరుపాడు కాలనీ, ఎస్సీ కులానికి చెందిన వాళ్ళమే. దాదాపు ఇక్కడికి ఫ్యామిలీలు వచ్చి దాదాపు 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల నుంచి ఏదో
ఎలక్షన్లు వచ్చినప్పుడు నామికి వ్యవస్థగా ఒకటో రెండు మౌలిక వసతులు కల్పించి మీ పాపులేషన్కి ఇంత మాత్రం చాలు అని చెప్పినట్టు వాళ్ళు ఆడవరకు చాలు మీకు ఇది వేసింది మీ ఓట్లకి ఇది వస్తుంది అంతవరకేను ఇంతకు మించి మీకు రావు ఈ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ లేదా ఈ తాగునీటి వసతి కానీ లేదా శ్మశానానికి దావు కానీ ఇదంతా కూడా పాపులేషన్ బట్టి వస్తుందంట. ఆ పాపులేషన్ అనేది మేము మనుషులం కదా, ఇక్కడ ఒక 200 మంది నివసిస్తున్నా కానీ ఆ 200 మందికైనా కానీ కనీస వసతులు ఉండాలి కదా, అవి కూడా కల్పించరు. ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడే మేము ఎమ్మెల్యే గారు వేపిస్తానండి. స్థానిక నాయకులు ఏమంటే ఇక్కడ పాపులేషన్ లేదు, ఇక్కడ ఓట్లు తక్కువ ఉన్నాయి, దానివల్ల కేర్లెస్గా చేసి మమ్మల్ని వరకు దూరం పెడుతున్నారు. ప్రతి అన్ని దిక్కులు మాత్రం పనులు బాగానే జరిగిపోతున్నాయి సవ్యంగా, కనీసం ఈ కాలనీలు మాత్రమే దూరంగా పెడుతున్నారు. అది ఎందుకో తెలియట్లేదు, ఎమ్మెల్యే గారి దృష్టికి అందుకే తీసుకెళ్తున్నాం దీన్ని. 40 సంవత్సరాల నుంచి ఉండం సార్, మాకు రోడ్లు లేవు, ఏమి లేవు సార్, పాములు ఆడబట్టిన పాములు. స్నేహితుని కోల్పోయినటువంటి తన కోసం మిత్రులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ లో గత ఏడాది మే 9న రోడ్డు ప్రమాదంలో గుంటి ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు. అయితే అతని మరణాన్ని మర్చిపోలేని స్నేహితులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక మృతుడి జయంతి రోజున నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక ప్రతాప్ స్నేహితులు మాట్లాడుతూ అందరితో సరదాగా ఉంటూ కష్ట నష్టాల్లో పాలు పంచుకునే స్నేహితుడు తమతో లేకపోవడం బాధగా ఉందని, ప్రతాప్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్భంగా మేము రక్తదానం చేయాలనుకుంటున్నాము. అతను గత సంవత్సరము మే 9వ తారీఖు చనిపోవడం జరిగినది. అతని జ్ఞాపకార్థం మీదుగా మేము బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నాము. అతను మా మధ్యలో లేనందుకు మేము ఎంతో బాధపడుచున్నాము. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామంలో దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని కోడెల శివరాం ఆవిష్కరించారు. ఇక ముందుగా కోడెల కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేజే కోడెల శివరాం నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నిజేసినటువంటి నినాదాలతో చుట్టుపక్కల ప్రాంతం అంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల ఆశయాలు లక్ష్యంగా ముందుకు నడుస్తున్నారని కోడెల శివరాం తెలిపారు. స్టేజ్ మీద మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, మేము అధికారం మారిన తర్వాత ఎప్పుడంటే అధికార పక్షం 2019లో అధికార మార్పిడి జరిగిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళు టార్గెట్ చేసుకున్న కుటుంబం కోడెల శివప్రసాదరావు గారు. ఎన్నో కేసులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, అన్నిటికీ మించి పెద్ద దిక్కుగా ఉండే తండ్రిని కోల్పోయారు. అయినా సరే మన కోసం ఇప్పటికీ ప్రాణాలు ఇచ్చే మనుషులు మన మధ్య ఉన్నంత కాలం వాళ్ళ కోసం ఎన్ని అవమానాలైనా దిగమింగుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి, పోరాటం చేయాలి. ఎక్కడైతే అవమానం పడ్డామో, ఎక్కడైతే అవమానించారో, ఎక్కడైతే తప్పుడు కేసులు పెట్టి బనాయించారో అక్కడే గర్వంగా గౌరవంగా కోడెల గారి పేరు మారుమోగేట్టు చేయాలని చెప్పి గత 4 ఏళ్ళుగా పోరాటం చేస్తా ఉన్నాను. అవతల అధికార పక్షాలతో పోరాటం చేస్తా ఉన్నాను. స్వపక్షంలో కొంతమంది ఎవరైతే పదవులు అనుభవించారో మళ్ళా కోడెల గారి ద్వారా గౌరవం పొందారు, కోడెల గారి ద్వారా ఈ సమాజంలో మేము ఉన్నామని చెప్పి తెలుసుకున్నారు. వాళ్ళందరికీ కూడా మరలా పదవులు రావాలన్నా, మరలా అధికారం కావాలంటే శివరాంతో కాదు కొత్త వాళ్ళని తీసుకొస్తే ఆ అవకాశాలు వస్తాయని చెప్పి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఒకప్పుడు అడగని అమ్మాయిని అన్నం పెట్టిన ఈ రోజుల్లో అడగకుండానే అన్నీ చేసి పెట్టిన కోడెల శివప్రసాదరావు గారి రుణం ఏ విధంగా మీరు తీర్చుకోబోతా ఉన్నారు. ఈ రోజు సమాజంలో వెనకబడిన వర్గాలైనా సరే, ఆ రోజు రిజర్వేషన్ లేకపోయినా సరే గౌరవం ఇవ్వాలి అని చెప్పి పదవులు ఇచ్చిన కోడెల శివప్రసాదరావు గారి రుణం ఏ విధంగా తీర్చుకోబోతా ఉన్నారు. అందుకే గుంటూరు జిల్లాలోని సాయి భాస్కర్ హాస్పిటల్లో డైరెక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మీద 50 నుంచి 60 రోబోటిక్లు ఉన్నాయని అన్నారు. ఇక సాయి భాస్కర్ హాస్పిటల్లో రోబోటిక్ ద్వారా సుమారు 150 మందికి జాయింట్ మార్పిడులు చేసినట్లు తెలిపారు. పేషెంట్కు సంబంధించిన వివరాలు ఇట్ ఈ స్కాన్ పెన్ డ్రైవ్ ద్వారా రోబోటిక్కు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ప్రతి పేషెంట్కు విడివిడిగా పరికరాలు ఉపయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితికి మీకు తెలియదు ఏం కాదు, ఇంత అద్భుతమైన ప్రొఫెషనల్ చేసి ఇంతమంది నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే పిలిచి అందరికీ ఫ్రీగా రోబోటిక్ చేసేస్తే ఈక్వల్ టు ఎలక్షన్స్ లాంటిది కాదు. అటువంటి టైం రాలేదు, అటువంటి పరిస్థితి కాలేదు.
డెఫినెట్గా ఎప్పుడన్నా అవకాశం వచ్చినారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సాయి భాస్కర్ హాస్పిటల్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను పిలిచినందుకు, మీరు ఉదయాన్నే మీరంతా టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఫీల్డ్లో చూసినా కూడా రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేకింగ్ ఓవర్. భారతదేశంలో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఒక రోబోటిక్స్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా చూసి దాని గురించి ఇదయ్యారు, కానీ రియల్గా రోబోటిక్స్ అంటే ఏంటి, రోబోటిక్స్ ఎలా పనిచేస్తుంది, దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని తెలియజేయడానికి ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు సాయి భాస్కర్ హాస్పిటల్స్ రోబోటిక్స్ చేస్తున్నది. ఇప్పటికే ఆల్మోస్ట్ 150 మంది పేషెంట్స్ పైన ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత దాంట్లో వస్తున్నటువంటి మంచి ఫలితాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రోబోటిక్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, రీప్లేస్మెంట్ ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుందంటే, కొన్ని లక్షల నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ని స్టడీ చేసిన తర్వాత నీ రీప్లేస్మెంట్ 2-3% వాళ్ళల్లో ఫెయిల్ అవడానికి ఏంటి కారణాలు అనేది ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేశారు. ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిరసన చేస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అనంతరం పోలీసుల తీరుపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నందమూరి బాలకృష్ణలు తీవ్రంగా మండిపడ్డారు. కాల రాశారు పోలీసు కింద మద్యపాన నిషేధం ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మెగా డిఎస్సి ఎక్కడ? బీబీఎస్ రద్దు ఎక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ? పోలవరం ఎక్కడ? పోలవరం ఎక్కడ? పోలవరం ఎక్కడ? మెగా డిఎస్సి ఎక్కడ? బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో సచివాలయంలో ఆర్బీకే ఉద్యోగులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇక వేమూరు మండల వ్యవసాయ శాఖ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ కొనసాగింది. ఇక కాగా మండలంలోని చావలి గ్రామంలో ఆర్బీకేలో ఏవీఎంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఒత్తిళ్లు తాళలేక పూజిత ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పూజితకు న్యాయం జరగాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులంతా కొవ్వొత్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఉన్నతాధికారుల తీరులు మార్చుకోవాలని నినాదాలు చేశారు. ఈరోజు మనం విహెచ్ఏలము విఏలు అందరం ఇలా వెళ్ళంకొండ పూజిత గారి ఈ నివాళులు అర్పించడం కోసం ఇక్కడ కూడటం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది కేవలం తన ఒక్కదాని కష్టమే కాదు, మన అందరి కష్టము కూడా. కానీ ఎంత కష్టమైనను తను ఈ నిర్ణయం అయితే తీసుకోకూడదు. ఇలాంటి నిర్ణయం ఇంకా ముందు ఎవరు తీసుకోకూడదని డిపార్ట్మెంట్కి మనం మన యొక్క పని ఒత్తిడి గురించి తెలియజేయడం కోసమే ఈరోజు ఈ విధంగా మనం అందరం పూజిత గారిని ఇవాళ అర్పిస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాము. ఇకనైనా మమ్మల్ని మా యొక్క కష్టాన్ని గుర్తించి మాపై పనిభారాన్ని తగ్గించాలని కోరుకుంటున్నామండి. టార్గెట్లు ఇచ్చి ఇది ఖచ్చితంగా ఈ టైం కల్లా రీచ్ అవ్వాలి అంటే అది
చాలా ప్రైవేట్ వాళ్ళు చేసినట్టు ఒత్తిడి తేవటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గవర్నమెంట్ గుర్తించి మాపై పనిభారాన్ని తగ్గించాలని తెలియజేస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కేంద్రం కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక మంగళగిరి నియోజకవర్గానికి చెందినటువంటి డిఎస్సీ అభ్యర్థులు వారి సమస్యను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలపాలని ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థుల అర్జీలను పరిశీలించి వారి సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తామని పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. దానివల్ల వేకెన్సీస్ అన్ని క్లోజ్ అయిపోయాయి. మీరు 4-5 తరగతులు సో దానివల్ల ఎస్జీటీ పోస్ట్ అనేది లేకుండా పోయి స్కూల్ అసిస్టెంట్ పెరిగింది. ఉన్న వేకెన్సీస్ కానీ తగ్గిపోయాయి. దానివల్ల ఏంటంటే 6,000 ఒప్పందా అని చెప్పి ఇప్పుడు మా దగ్గర ఉండి 6,000 నుంచి 10,000 అని చెప్పి 6,000 ఒప్పందం చూస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని జానపాడు రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి గురిచాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 52 కోట్ల నిధులతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ రానున్న 18 నెలల్లో జానపాడు పిడుగురాలను కలిపే ఒక రైల్వే బ్రిడ్జ్ని పూర్తి చేసి వాహనదారుల కష్టాలు తీరుస్తామని అన్నారు. 40 సంవత్సరాల్లో టీడీపీ చేయని అభివృద్ధిని సీఎం జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల పాలనలో చేసి చూపించారని తెలిపారు. రోడ్డు అదిగో బైపాస్ రోడ్డు పూర్తవుతుంది. ఇదిగో 18,000-17,000 ఇళ్ల కనెక్షన్లు, 7,000 ఇళ్ల పట్టాలు. ఏది చేయలేదు. 3 హాస్పిటల్ ప్రారంభించాం. చేశాం కాబట్టే ప్రజలు నమ్ముతారు. ఉత్తర ప్రకల్పాలు కలిపితే ఎవరు నమ్మరు. ఎస్, ఒకళ్ళొకళ్ళు కలుపుకోవాలి. నేను వచ్చేటప్పుడు ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు, బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళు. ఆ రోజున అందరికి కొంతమంది భయాలంటే వ్యాపారస్తులు అంత ఒత్తిడి. ఆ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో బయటకు వచ్చేవాళ్ళు కానీ వ్యాపారస్తుల మీద దాళ్ళు. మీరెవరన్నా వైఎస్ఆర్సిపి పార్టీకి ఆ అటు కనపడితే వ్యాపారాల మీద దాడి చేస్తాం, ట్యాక్సులు పంపుతాం, పోలీసులు పంపుతాం. అటు సైడ్ రామారావు, ఇటు సైడ్ శ్రీనివాస్ గారు, ఇద్దరిని పెట్టుకొని ముందుకు మొదలు పెట్టాం. ఒక్కొక్కళ్ళు కలుపుకుంటూ పోయాం. వస్తూ వచ్చారు, పెరుగుతూ వచ్చారు. సుబ్బారావు గారు, ఎల్లారావు గారు, లేదు అనేక మంది పేర్లు చెప్పుకుంటూ పోవాలంటే 100 మంది 1,000 మంది కలుపుకున్న ఒక కుటుంబం ఇది. నేను ఎక్కువ నువ్వు తక్కువ. టీడీపీ జనసేనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇక లింగమనేనికి చెందినటువంటి అద్దె ఇంటిలో చంద్రబాబు పవన్ భేటీ అయ్యారన్న ఆయన భేటీలో ఏమీ తేలలేదని చెప్పారు. ఇక తన చిన్నప్పటి నుండి భేటీ సాగుతూనే ఉందని ఎద్దేవా చేశారు. ఇక సీట్ల కన్నా ముందు నోట్ల సంగతి తేలాలని విమర్శించారు. జన సైనికులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇక ఆయన పవన్ కళ్యాణ్ వెంట వెళితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే అని తెలిపారు. ఇక పొత్తులో భాగంగా పవన్ కు చంద్రబాబు ముష్టి వేసినట్లు సీట్లు ఇస్తారని విమర్శించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో, అద్దెలేనా సొంతిల్లా, లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు. నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అని నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్లు కన్నా ముందు వీళ్ళు నోట్లు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తెలుసుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఇస్తారు,
3, 30, 25 ఇస్తారు, వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమేమో ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం 10 రోజుల్లోనో లేకపోతే 4 రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇవి వాల్టీ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.